రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, అయోధ్యలో జనవరి 22న బాలరాముని ప్రాణప్రతిష్ఠ ఒక జాతీయ పర్వదినం. దేశమంతా పండగ జరుపుకుంది. ప్రతి వ్యక్తి నోట జై శ్రీరామ్ నినాదము, ప్రతి ఇంటి మీద రామాంకితమైనటువంటి జెండా రెపరెపలాడింది. దేశమంతా పండగ జరుపుకుంది. ఈ మొత్తం పండగకి నాయకత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చేశారు. దేశమంతా కూడాను అయోధ్యగా మారినటువంటి పర్వదినం ఇది. కానీ ఇప్పటికీ కూడా కొన్ని వర్గాలు భారతదేశంలోనే కాదు, భారతదేశం వెలుపల ఉన్నటువంటి యాంటీ హిందూ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా యాంటీ ఇండియా ఫోర్సెస్ కూడా, ఈ దేశము బలమైనటువంటి శక్తిగా ఎదగకూడదని భావించేటటువంటి కొన్ని ఫోర్సెస్, విదేశీ ధనంతో పనిచేసేటటువంటి కొన్ని లాబింగ్ ఫోర్సెస్, ఈ అయోధ్యలో 500 సంవత్సరాల బానిస చిహ్నాన్ని తొలగించటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. దానికి తాజా ఉదాహరణ ఈ వారమే న్యూయార్క్లో జరిగేటటువంటి భారతదేశానికి చెందినటువంటి వివిధ సంస్థలు ఇండిపెండెన్స్ డే, మన స్వాతంత్ర దినోత్సవం తరువాత జరిపేటటువంటి ఒక పెద్ద ఊరేగింపు తీస్తారు. ఆ ఊరేగింపులో అయోధ్య బాలరాముని యొక్క మందిరం యొక్క ప్రతికృతి నమూనా, దాని యొక్క మోడల్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. ఎంత వ్యతిరేకించారంటే అమెరికన్ అధికారులకు లేఖలు రాశారు, అమెరికన్ మీడియాలో వ్యాసాలు రాశారు, ప్రకటనలు గుప్పించారు. చివరికి దీని నుంచి మేము బాయ్కాట్ చేస్తామని 2-3 సంస్థలు దీని నుంచి దూరం వెళ్ళిపోయినాయి. వీళ్ళందరి అభ్యంతరం ఏంటి, ఒక 18 అడుగుల పొడవైనటువంటి, 9 అడుగుల ఎత్తైనటువంటి, 8 అడుగుల వెడల్పు ఉన్నటువంటి బాలరాముని భవ్య మందిరపు దారు శిల్పం, దాని యొక్క నమూనాని అక్కడ ప్రతిష్ఠించడాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించడమే కాదు, దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున లాబింగ్ చేశారు. అయితే అమెరికాలో ఉన్నటువంటి హిందూ సమాజం కూడా మేల్కొన్నది కాబట్టి చాలా పెద్ద ఎత్తున హిందువులు, మిగతా జాతీయవాదులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిపించడమే కాదు, ఈ కార్యక్రమంలో మందిర ప్రతికృతి, మందిరం యొక్క మోడల్తో సహా ఈ ఊరేగింపును జరిపారు. నిజానికి చాలా అద్భుతమైనటువంటి ఇండియా పెరేడ్ జరుగుతుంది న్యూయార్క్ నగరంలో. దీనిలో దాదాపు ఈ సంవత్సరం 40 శకటాలున్నాయి, 50 నృత్యాలు, వివిధ సాంస్కృతిక నృత్యాలు, దేశంలోని వివిధ సాంస్కృతిక నృత్యాలు చేసేటటువంటి మార్చింగ్ గ్రూప్స్ ఉన్నాయి. ఇవి కాకుండా సైనిక బ్యాండ్ని ప్లే చేసేటటువంటి ఒక 30 వర్గాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్స్ అనేటటువంటి అన్ని సంస్థల యొక్క ఒక సమాఖ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. చాలా పెద్ద కార్యక్రమం. దీనికి ఈ సంవత్సరం మార్షల్గా సోనాక్షి సిన్హా, సినీ యాక్ట్రెస్, ఆమె వచ్చింది. అదేవిధంగా సినీ నటుడు పంకజ్ త్రిపాఠి, అదేవిధంగా ఎంపీ మనోజ్ తివారి, ఆయన కూడా భోజ్పురి నటుడు. ఆయన వీళ్ళిద్దరు కూడాను అతిథులుగా ఉన్నారు. స్వామి అవధేశానందగిరి ఆయన ఆధ్యాత్మిక ధార్మిక ఉపన్యాసం చేసేందుకు వచ్చారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రసంగించేందుకు వచ్చారు. చాలా పెద్ద కార్యక్రమం జరిగింది. కానీ ఈ కార్యక్రమాన్ని అవమానపరిచేందుకు, తక్కువ చేసి చూపేందుకు రకరకాల సంస్థలు ప్రయత్నం చేసినాయి. ఆ సంస్థల పేర్లు చదివితే మీకు మిగతా కథ అర్థమైపోతుంది. ఇండో అమెరికన్ ముస్లిం కౌన్సిల్, 2వది కౌన్సిల్ ఆఫ్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్, 3వది హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్. పేరులో హిందూస్ ఉంది కాబట్టి ఇదేదో హిందువుల సంస్థ అని భావించినట్టయితే పొరపాటు అవుతారు. దీనిని క్రైస్తవ మిషనరీలు, లిబరల్, లెఫ్ట్ లిబరల్ అని చెప్పుకునేటటువంటి వర్గాలు అందరూ కూడాను నిర్వహించే సంస్థ. హిందూ సంస్థలను, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, వీటిని దెబ్బతీసేటటువంటి దృష్టితోటే ఇది పనిచేస్తుంది. డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందూయిజంకి కూడాను వన్ ఆఫ్ ద మెయిన్ సపోర్టర్స్ ఇది. కాబట్టి ఈ సంస్థలన్నీ కూడాను దీనిని వ్యతిరేకించాయి.
నిజానికి వాళ్ళ వ్యతిరేకత రాముడి పట్ల లేకపోతే రామ మందిరం పట్ల కాదు, ఈ దేశంలో పెళ్ళుబుక్కుతున్నటువంటి భారతదేశంలో పెళ్ళుబుక్కుతున్నటువంటి జాతీయవాదం పట్ల. జాతీయవాదాన్ని దెబ్బతీసేందుకు, ప్రజలలో పెరుగుతున్నటువంటి స్వాభిమానాన్ని దెబ్బతీసేందుకు వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నించారు, మీడియాకి ఎక్కారు, ప్రెస్ స్టేట్మెంట్లు జారీ చేశారు, ఊరేగింపులు నిర్వహించారు, దీని నుంచి మేము వైదొలుగుతామని చెప్పి ప్రకటించారు. ఇంత చేసినా కూడాను ఈ ఇండియా మార్చ్ ఏదైతే ఉందో ఇది చాలా విజయవంతంగా జరిగింది, గతం కన్నా ఎక్కువ మంది ప్రజలతో జరిగింది. అమెరికాలో ఉన్నటువంటి హిందువులలో వచ్చిన జాగరణ వల్ల ఈ కార్యక్రమం జరిగింది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకి కూడా ఒక పాఠంలాగా ఉండిపోయింది. ఏ రకంగా వ్యతిరేకతను తట్టుకుని మనము నమ్మిన దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పద్ధతిలో, అది కూడా మనకి ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తుంది. గత 42 సంవత్సరాలుగా ఈ ఇండియా పెరేడ్ జరుగుతుంది న్యూయార్క్లో. భారతీయులందరూ కూడాను ఎదురు చూసేటటువంటి ఒక డేట్ ఇది. భారతీయులందరూ కూడా దీనిలో, అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్స్ అందరూ కూడా పాల్గొంటారు. సుప్రసిద్ధ సినీ నటులు ఐశ్వర్య రాయ్, అదేవిధంగా హృతిక్ రోషన్, శిల్పా శెట్టి వంటి వాళ్ళు కూడా దీనిలో పాల్గొన్నారు. ఈ సంవత్సరము సోనాక్షి సిన్హా ఉన్నారు. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ అమెరికన్ ఇండియన్స్ ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా మెజారిటీ గొంతుని వినిపించేటటువంటి ప్రక్రియలో విజయం సాధించారు. ఈ మతోన్మాద శక్తులు కానీ, ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ కానీ, విదేశీ ధనంతో నడిచే సంస్థలు కానీ వాటి కుట్రలను విఫలం చేయగలిగారు. ఈ మార్చ్ ఇలాగే కొనసాగాలి, ఇది విజయం వైపు వెళ్ళాలని చెప్పి ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.